80ళ్ళ రాజకీయ కురువృద్ధుడు కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ పెట్టారు. సోనియా గాంధీకి 7 పేజీల లేఖ రాశారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీరును ఎండగట్టారు. పనిలో పనిగా ఏపీ తెలంగాణ రాజకీయాలను కూడా ప్రస్తావించారు అమరేందర్ సింగ్. సోనియాకు రాసిన లేఖలో చంద్రబాబు రేవంత్ రెడ్డిల పేర్లను ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయ అంశమైంది. చంద్రబాబు నాయుడు తన మానిఫెస్టోలోని 87% హామీలను నెరవేరిస్తే తాను 92% హామీలను నెరవేర్చినట్లు అమరేందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడాన్ని, రేవంత్కి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్కు చెందిన రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేసిన సోనియా గాంధీకి బీజేపీకి చెందిన సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయడం పెద్ద వింతేమీ కాదని చొరక అంటించారు. పంజాబ్ భవిష్యత్తు సంక్షేమం కోసం పాటు పడతానని చెబుతున్న కెప్టెన్ రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. అందుకే శివసేనతో కాంగ్రెస్ కలవడం తప్పు కానప్పుడు బీజేపీతో తాను దోస్తీ కడితే తప్పెలా అవుతుందని మాటల యుద్ధానికి దిగుతున్నారు. అమిత్ షా సలహాతోనే కొత్త పార్టీ పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరేందర్ లేఖకు సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, అమరేందర్ సోనియా గాంధీకి రాసిన లేఖలో ఏ ఏ విషయాల్ని ప్రముఖంగా ప్రస్తావించారు? గుడ్ ఈవినింగ్ స్వామి గారు. ఏదైతే అమరేందర్ సింగ్, కెప్టెన్ అమరేందర్ సింగ్ సోనియా గాంధీకి రాసినటువంటి లేఖ ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది. 7 పేజీల లేఖలో తన రాజకీయ ప్రస్థానం గురించి ఆయన ప్రస్తావించారు. తను పంజాబ్ లో కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ ఆయన చెప్తూ తను ఆర్మీలో పనిచేశాను, సో నో గివ్ అప్, చివరి వరకు పోరాడతాను ప్రజల కోసం, పంజాబ్ ప్రజల కోసం. పంజాబ్ లో మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నాయి, పంజాబ్ లో సంక్షేమం అవసరం కాబట్టి వారి కోసం నేను ఇంకా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన తన లేఖలో చెప్తూ సోనియా గాంధీ, సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రవర్తనను కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్ళ ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని కూడా ఆయన చెప్పారు. సోనియా గాంధీ వైఖరితో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కూడా ఆ లేఖలో రాశారు. అందులో రాహుల్ గాంధీ ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి పేర్లు కూడా ఆ 7 పేజీల లేఖలో పేర్కొనడం కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు తన పార్టీ తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలలో 87% హామీలను నెరవేర్చారు. ఆ తర్వాత తనే ముఖ్యమంత్రిగా 91% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేశాను అంటూ చంద్రబాబు నాయుడు తర్వాత తనే ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయడంలో తీవ్రంగా కృషి చేశామంటూ అన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. నిజంగానే ఏదైతే చంద్రబాబు పాలనపై ఇటు ఉత్తరాది ఉన్నటువంటి పార్టీలకు కానీ ఉత్తరాది నాయకులకు కానీ ఎంతో గౌరవం ఉంటుంది. ఆయన చెప్పిన మాటను చేస్తారు అన్న అంశాన్ని కూడా వాళ్ళు పదే పదే జాతీయ నాయకులు జాతీయ స్థాయిలో కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అదే విషయాన్ని దేశంలో ఉన్నటువంటి ఏ ఇతర ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పకుండా కేవలం సోనియా గాంధీ రాసినటువంటి లేఖలో చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను 87% వరకు ఆయన పూర్తి చేశారు, ఆ తర్వాత సరే 91% పూర్తి చేశారని చెప్పడం, మిగతా ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ముఖ్యమంత్రి పేరు కూడా అందులో పేర్కొనకపోవడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. మరోపక్క రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయడానికి కూడా పరోక్షంగా ఆయన చురకలు అందించారు. ఆర్ఎస్ఎస్ కు చేసినటువంటి రేవంత్ రెడ్డిని ఈ విధంగా పీసీసీ అధ్యక్షునిగా చేశారు. అదేవిధంగా బీజేపీ లో 14 సంవత్సరాల పాటు బీజేపీలో ఉన్నటువంటి సిద్ధుని కూడా పీసీసీ అధ్యక్షుని చేయడం తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. అదేవిధంగా బీజేపీకి చెందిన నేతలు పలువురిని కూడా పార్టీలో పలు పదవులు ఇచ్చారట్టు పలువురు పేర్లను కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే కెప్టెన్ అమరేందర్ సింగ్ కొత్త పార్టీతో పంజాబ్ లో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. సోనియా గాంధీ ఈ యొక్క పంజాబ్ రాజకీయాల్లో ఇక కొత్త శకం ప్రారంభం కాబోతుంది. అయితే 80 సంవత్సరాల పురోవృద్ధులైనటువంటి కెప్టెన్ అమరేందర్ సింగ్ పార్టీ వల్ల ఎవరికి నష్టం ఉండదని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.